గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వర్షాకాలంలో బయట చలిచల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినడానికి నోటికి రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. సో ఇట్స్ వెరీ యమ్మీ అండ్ టేస్టీ. ఎట్లా చేయాలో చూసిస్తా, చూసేయండి. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో మనం మన టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. కారము, అదేవిధంగా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అదేవిధంగా కొంచెం గరం మసాలా. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను మా ఇంట్లోనే చేసింది వేసేసుకుంటున్నా. సో వీటన్నిటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 ఎగ్గులు తీసుకుంటున్నా. ఈ 2 గుడ్లను కూడా కొట్టి దీంట్లో వేసేసేయాలి. సో గుడ్లు కొట్టి వేసిన తర్వాత వెంటనే కదిపోతూ కొంచెం సేపు అట్లా ఉంటే అది మంచిగా ఆమ్లెట్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు మనం కదిపితే చిన్న చిన్న గుడ్డు ముక్కలు వస్తాయి. సో ఇప్పుడు కదిపేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి అప్పుడే కలిపేయద్దు. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆమ్లెట్ లాగా అయిపోతుంది. దీన్ని మెల్లగా చిన్న చిన్నగా వీటిని కట్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా, మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కల్లాగానే ఇలా కట్ చేసుకొని ఈ కారం ఉప్పు అంతా గరం మసాలా పట్టేటట్లు వీటిని బాగా కలిపేసుకొని వేయించుకోవాలి అన్నమాట. సో ఎగ్ ఫ్రై అంతా వేగిపోయింది. దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం వేడి అన్నమైనా యాడ్ చేసుకోవచ్చు, మిగిలిపోయిన అన్నంతోనైనా సరే ఈ ఎగ్ రైస్ని చేసుకోవచ్చు. సో ఇది కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మనం ఎగ్ మిశ్రమం అంతా కూడా ఈ రైస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. సో ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. అన్నం మొత్తం కలిపేసుకోవాలి బాగా. సో ఇట్లా మొత్తం కలిసిపోయింది. కారం కారంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే చేసుకుంటే వాటికి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని కనుక మనం స్ప్రింగ్ ఆనియన్స్తో చౌ చేసుకున్నట్లయితే వెరీ టేస్టీ యమ్మీ కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ టు టేస్ట్. సో ఇంతే చూడండి, వేడి వేడిగా ఈ వానలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఎగ్ కారం ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసేద్దాం. సో ఇంతే, ఇట్లా సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్స్ యమ్మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.